ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మార్చి 3వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు గల వారఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ వారం మేషరాశి వారికి రాహు చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందడం ద్వారా మీరు ఉత్సాహంగా ఉంటారు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. రాజకీయానికి సంబంధించి వ్యక్తులకి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటి బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తారు. మీరు కొన్ని అనిశ్చితులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అప్పు చేసి ఉంటే కష్టాలు తప్పవు. అనవసర ఖర్చుల్ని నియంత్రించండి. చర్మ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మీరు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయవచ్చు. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్ కి సాధారణం కంటే చాలా ముఖ్యమైనదిగా నిరూపించబడుతుంది. దీని ఫలితంగా ఈ కాలంలో మీకు అనేక కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ వారం తమ సుఖాలని నెరవేర్చుకోవడానికి తమ సమయాన్ని వెచ్చిస్తారు. దాని ప్రతికూల పరిణామాన్ని గ్రహించే సమయానికి అది చాలా ఆలస్యం అవుతుంది. ఉద్యోగంలో పెద్ద క్లయింట్ తో ఒప్పందం ఉండవచ్చు. మేధోపరమైన అవగాహన వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. భూమి మరియు ఆస్తికి సంబంధించిన వ్యాపారులకి వారం చాలా మంచిది. కష్టపడి మరియు అంకిత భావంతో పనిచేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారం మధ్యలో చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే వారం ప్రారంభంలో కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు తప్పు పదాలని ఉచ్చరించకుండా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవిత మధ్య సామరస్యాన్ని కొనసాగించండి. అనవసరంలో ఉన్న వారికి సహాయం చేయకుండా వెనుక అడుగు వేయండి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి మరియు శివాలయాన్ని దర్శించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 7-9 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.